అండి అందరికి నమస్తే వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ నవరాత్రికి చాలా సింపుల్ గా ఎలా రెడీ అవ్వచ్చు స్పెషల్ గా ఉండాలి అట్ ద సేమ్ టైం సింపుల్ గా ఎలా మేకప్ చేసుకోవచ్చు అనేది బిగినర్స్ కోసం చిన్న మేకప్ ట్యుటోరియల్ లాగా ఒకటి పోస్ట్ చేస్తున్నాను అన్నమాట సో ఇది ఓన్లీ ఫెస్టివల్ లుక్స్ కోసమే కాదండి జస్ట్ నేను చెప్పేదంతా చాలా సింపుల్ గా ఉంటుంది కాబట్టి డైలీ కాలేజ్ కి వెళ్ళే అమ్మాయిలకి గానీ ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకి గానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇకపోతే లైట్ చేయకుండా వీడియో లాగా వెళ్ళిపోదాం సరేనా మేకప్ చేసుకునే ముందు నేనైతే ఇప్పుడు నీట్గా ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను ఓకే సో ఇప్పుడు మేకప్ అయితే ఏమీ లేదు చూపిస్తున్నాను నా ఫేస్ అయితే సో రెడీ అవ్వడానికి ముందు సో ఫస్ట్ అయితే మేకప్ వేసుకోవడానికి ముందు ఏమంటే మనం ఫౌండేషన్ కానీ సీసీ క్రీమ్ ఆర్ బేబీ క్రీమ్ యూస్ చేస్తాం కదా సో ఫౌండేషన్ కింద సో దానికంటే ముందు ఏంటంటే ప్రైమర్ అనేది యూస్ చేయాలి ఖచ్చితంగా కాకపోతే ప్రైమర్ అంటే పర్టికులర్గా ప్రైమరే యూస్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ మనం నార్మల్గా మనం రోజు వాడుకునే మాయిశ్చరైజర్ అయినా ప్రైమర్ లాగా యూస్ చేయొచ్చు అనమాట మాయిశ్చరైజర్ అలాగే సన్స్క్రీన్ లోషన్స్ కూడా యూజ్ చేయాలి ఒకవేళ మీరు డే టైంలో మేకప్ వేసుకున్నట్టయితే కనుక మాయిశ్చరైజర్తో పాటు సన్స్క్రీన్ లోషన్ కూడా ఫస్ట్ యూజ్ అప్లై చేయాలి సో ఇది ప్రైమర్ లాగా మాయిశ్చరైజర్ని కూడా మనం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనం వాడే ప్రొడక్ట్స్లో ఏమైనా కెమికల్స్ అట్లాంటివి ఉంటే సో అవి మన స్కిన్కి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట సో అందుకే ఖచ్చితంగా ప్రైమర్ అనేది యూజ్ చేయాలి సో ప్రైమర్ అని చెప్పానని చెప్పేసి ప్రైమరే మనం తీసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మనం నార్మల్ మాయిశ్చరైజర్ అయినా యూజ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ వచ్చేసి లాక్మే పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అనమాట సాఫ్ట్ క్రీమ్ 24 అవర్స్ మాయిశ్చర్ లాక్ నాన్ స్టిక్కీ ఇది చాలా బాగుంటుంది సో ఇదిగోండి ఇదైతే ఇలా ఉంటుంది అనమాట సో నేను ఇప్పుడు మాయిశ్చరైజర్ని ప్రైమర్ లాగా అప్లై చేసుకుంటున్నాను ఇలా ప్రైమర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మన మేకప్కి అంటే మనం వేసుకునే ఫౌండేషన్కి మన స్కిన్కి మధ్యలో ఒక బేస్ లేయర్ లాగా ఉంటుందండి అంటే ప్రైమర్ అంటే ప్రైమరే యూజ్ చేయగలదు చెప్పాను కదా మాయిశ్చరైజర్ అండ్ దాంతోపాటుగా సన్స్క్రీన్ లోషన్ కూడా యూజ్ చేయాలి మీరు ఒకవేళ డే టైంలో మేకప్ చేసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఇది పాటించండి ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది అంటే ఇది ఒక లేయర్ లాగా ఉంటుంది అనమాట మనకి ఫౌండేషన్కి మేకప్కి మన స్కిన్కి మధ్యలో ఒక లేయర్ లాగా ఉంటుంది అనమాట మాయిశ్చరైజర్ అదే ప్రైమర్ యూజ్ చేయడం వల్ల సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఇక్కడ ఫౌండేషన్ కోసం అని చెప్పేసి సో యాక్చువల్గా ఇక్కడ ఒకటి చెప్పాలండి ఫౌండేషన్కి ముందు నార్మల్గా చెప్తున్నాను జనరల్గా మేకప్ అసలు ఎట్లా ఉంది ఇది సింపుల్గా కాబట్టి నేను డైరెక్ట్ ఫౌండేషన్ అప్లై చేసేస్తున్నాను సో ఒకవేళ కొంతమంది ఏంటంటే మీకు ఫేస్లో డార్క్ స్పాట్స్ కానీ అండర్ ఐస్ బ్లాక్గా కానీ ఎక్కడైనా పిగ్మెంటెడ్ ప్లేసెస్ ఏమన్నా ఫేస్లో నల్లగా మచ్చలు ఎక్కడైనా ఉంటే కనుక సో వాటిని కవర్ చేయడం కోసం అని చెప్పేసి కన్సీలర్ కూడా యూజ్ చేస్తారు సో అది మెయిన్గా ఏంటంటే అండర్ ఐస్ ఇక్కడ మనకి లిప్స్ దగ్గర కానీ చిన్న దగ్గర కానీ ఎక్కడైనా పిగ్మెంటెడ్ ఫేస్లో ఎక్కడైనా డార్క్ స్పాట్స్ అట్లా ఉంటే కనుక సో ఫౌండేషన్ కంటే ముందు కన్సీలర్ కూడా యూజ్ చేస్తారనమాట సో నేనైతే కన్సీలర్ అవేమి యూజ్ చేయను నేను చెప్పేది కూడా బిగినర్స్ కోసం అని చెప్పేసి చెప్తున్నాను కాబట్టి నేను డైరెక్ట్గా ఫౌండేషన్ అప్లై చేస్తున్నాను సో నేనైతే మెబ్లిన్ ఫిట్ మీ ఫౌండేషన్ నా షేడ్ నెంబర్ 220 అండి సో ఇది మీకు ఇంతకుముందు షార్ట్స్లో వీడియోలో కూడా చూపించాను కదా సో చాలా చిన్న ప్యాక్ నేనైతే మేకప్ అయితే ఎక్కువ వేసుకోను సో అందుకే చాలా చిన్న ప్యాక్ తీసుకున్నాను ఇది వచ్చేసి 18 ml అనమాట ఓకే సో ఇప్పుడు ఇది నేను మొత్తం ఫేస్ అంతా డాట్స్ చుక్కల్లాగా పెట్టేసుకుని మొత్తం మన నెక్ కూడా వేసుకోవాలండి మేకప్ ఎప్పుడైనా కానీ సో ఇక్కడ ఇక్కడ అనేది డిఫరెన్స్ అనేది ఉండకూడదు అండ్ వన్ మోర్ థింగ్ ఫౌండేషన్ చూస్ చేసుకునేటప్పుడు నేను చెప్పే టిప్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం తీసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా స్టోర్లో మన స్టోర్కి వెళ్ళి మన షేడ్ ఏంటి అనేది చెక్ చేసుకుని నీట్గా అది సెలెక్ట్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట సో వన్స్ మన షేడ్ ఏంటి అనేది మనకి తెలిసిన తర్వాత మన ఆన్లైన్లో ఆఫర్స్ ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు మీరు ఫౌండేషన్ అప్లై చేసినా లేదా సీసీ క్రీమ్ ఆర్ బీబీ క్రీమ్ ఏది యూజ్ చేసినా కానీ మనకి సూట్ అయ్యే అంటే ఎవరి షేడ్ వాళ్ళకి సూట్ అయ్యే క్రీమ్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట మేకప్ విషయంలో ఎందుకంటే మన స్కిన్ టోన్కి మన స్కిన్ కలర్కి మ్యాచ్ అయ్యే షేడ్ కంపల్సరీ ఖచ్చితంగా అలాంటిదే తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు మీరు దీన్ని కావాలంటే చేతితో బ్లెండ్ చేసుకోవచ్చు లేదా బ్యూటీ బ్లెండర్ యూజ్ చేయొచ్చు నేనైతే ఇప్పుడు ప్రెజెంట్ బ్రష్ మేకప్ బ్రష్ యూజ్ చేస్తున్నాను అన్నమాట ఒకవేళ మీరు బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేయాలనుకుంటే కనుక బ్యూటీ బ్లెండర్ని ఫస్ట్ వాటర్లో డిప్ చేసి స్క్వీజ్ చేసి చేయాల్సిందంతా ఉంటుందండి సో అందుకే ఇక్కడ నేను బ్రష్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట అదేవిధంగా ఇక్కడ మనకి ఐ మేకప్ చేసుకునేటప్పుడు అంటే అండర్ ఐస్ దగ్గర కూడా ఫౌండేషన్ బ్లెండ్ చేసేటప్పుడు నేను ఇక్కడ కన్సీలర్ బ్రష్ తోటి బ్లెండ్ చేస్తున్నాను అనమాట నేను ఎంత ప్రొడక్ట్ అయితే ఇక్కడ తీసుకున్నాను సో అదంతా కూడా చక్కగా స్కిన్లోకి బ్లెండ్ అయిపోయే విధంగా బ్లెండ్ చేసుకున్నాను ఇంకైతే ఇక్కడ ఇందాక చూపించాను కదా ఇక్కడ ఎక్కువ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ కవరేజ్ ఉంటుంది అనమాట సో ఫౌండేషన్ అయిపోయిన తర్వాత కాంపాక్ట్ సో నేనైతే ఇక్కడ మెబ్లిన్ది ఫిట్ మీ ఏమంటారు దీన్ని కాంపాక్ట్ యూజ్ చేస్తున్నాను సో కాంపాక్ట్ కూడా నేను ఇక్కడ బ్రష్ యూజ్ చేస్తున్నానండి సో దీన్ని మామూలుగా లూజ్ పౌడర్ అయినా బ్రష్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్సెస్ పౌడర్ని ఇలా ట్యాప్ చేసామంటే చక్కగా ఎక్సెస్ అంతా వచ్చేస్తుంది
సో దానివల్ల ఏంటంటే ప్రోడక్ట్ అనేది ఎక్కువ మన ఫేస్కి ఎక్కువ వెళ్ళిపోదు అనమాట, మరీ చిరాగ్గా ఉండదు. సో ఇప్పుడు నేను ఇది పౌడర్ బ్రష్ని యూజ్ చేసి ఇది అప్లై చేస్తున్నాను అనమాట. పౌడర్ ఫౌండేషన్ అండ్ కాంపాక్ట్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా నేను డైరెక్ట్గా ఐ మేకప్ అంటే ఐ లైనర్ మస్కారా యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా నేను ఇక్కడ ఫస్ట్ అయితే సారీ ఐ లైనర్ కాదు ఐబ్రోస్ ఫిల్ చేసేస్తున్నాను. సో ఐబ్రోస్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను ఐబ్రో పెన్సిల్ వచ్చేసి బ్రౌన్ షేడ్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా కానీ ఐబ్రోస్ ఫిల్ చేయాలి అంటే ఖచ్చితంగా ఇట్లా డార్క్ బ్రౌన్లో ఉండే షేడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే న్యాచురల్గా ఉంటాయి అనమాట ఐబ్రోస్ అనేవి. డైరెక్ట్ మీరు బ్లాక్ యూజ్ చేశారంటే కానీ బ్లాక్ యూజ్ చేసి ఫుల్గా ఫిల్ చేసేసారనుకోండి డ్రామా ఆర్టిస్ట్ లాగా ఉంటుంది అనమాట అది. సో బ్లాక్ సారీ బ్రౌన్ యూజ్ చేయడం వల్ల ఏమంటే మనకి న్యాచురల్గా ఉంటాయి మన ఐబ్రోస్ ఫిల్ చేసుకునేటప్పుడు. జస్ట్ ఎక్కడైతే నాకు ఫిల్లింగ్ చేయాలా ఐబ్రోస్ చాలా పల్చగా ఉంటాయో సో అక్కడ మాత్రం నేను ఐబ్రోస్తో ఫిల్ చేస్తున్నాను పెన్సిల్ తోటి. సో ఐబ్రోస్ ఫిల్లింగ్ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐ లైనర్ అండి. నాకు ఐ మేకప్లో నాకు నచ్చే పార్ట్ ఓన్లీ ఐ లైనర్ అండ్ మస్కారా అనమాట, నాకు ఎందుకో చాలా ఇష్టం. సో ఇక్కడ నేను వచ్చేసి మ్యూకీ వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ యూజ్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ యూజ్ చేసే అన్ని ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే. సో ఇప్పుడు లైనర్ అనేది బ్లాక్ లైనర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో లైనర్ మీకు పెట్టుకోవడం వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే బిగినర్స్ అయితే కనుక చాలా జాగ్రత్తగా ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకొని అప్పుడు లైనర్ పెట్టుకోవడం బెటర్ అన్నమాట. ఇక్కడ నేను యూజ్ చేసేది లిక్విడ్ ఐలైనర్ అండి, అందులోనూ బ్రష్తో ఉంటుంది. సో నాకైతే అలవాటు ఉంటుంది కాబట్టి నేనైతే నార్మల్గా ఫేస్ వేసుకుంటున్నాను. ఒకవేళ బిగినర్స్ కొత్త వాళ్ళు అయితే కనుక మీకు పెన్ లైనర్స్ కూడా వస్తాయన్నమాట, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో పెన్ ఏంటంటే మనకి ఎక్కడ స్ప్రెడ్ అవ్వదు, ఈజీగా డ్రా చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో దాంతో ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు తర్వాత లిక్విడ్ లైనర్స్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. లైనర్ కూడా పెట్టడం అయిపోయింది. సో నేనైతే ఫస్ట్ చాలా చిన్నగా అంటే సన్నగా వచ్చేలాగా అప్లై చేయడం స్టార్ట్ చేశానండి, ఎందుకంటే ముందే మనం కొంచెం ఒత్తి పెట్టామనుకోండి బ్రష్ని. సో ఒకవేళ అది పొరపాటున లావ్ అయిపోయింది అనుకోండి, సో అప్పుడు ఇంకొక కన్ను కూడా అట్లానే సెట్ చేయాల్సి వస్తుంది. సో అందుకే బిగినర్స్ ఎవరైనా కానీ సన్నగా వచ్చేలాగా ట్రై చేయండి. ఒకసారి మీకు పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు ఎట్లానో జాగ్రత్త పడకర్లేదు, ఆటోమేటిక్గా మీ చెయ్యే షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే లైనర్ పెట్టేశాం కదా, సో ఇది కొంచెం ఆరిన తర్వాత మస్కారా అప్లై చేద్దాం, ఎందుకంటే ఇది లిక్విడ్ ఐలైనర్ కాబట్టి తడి ఏమన్నా ఉండిందంటే మళ్ళీ అది మస్కారాకి అంటుకుని కళ్ళంతా అయిపోతుంది అనమాట. సో మస్కారా వచ్చేసి నేను ఇక్కడ ఐటెక్స్ డాజిలర్ మస్కారా యూజ్ చేస్తున్నాను. సో కొంచెం డ్రై అయిన తర్వాత ఓకే. సో ఇప్పుడు మస్కారా పెడుతున్నా కదండి, సో పెట్టడానికి ముందు మన ఐ లాషెస్ ఎలా ఉన్నాయో చూడండి, పెట్టిన తర్వాత ఎట్లా ఉంటాయో తెలుస్తుంది. మస్కారా యూజ్ చేసేటప్పుడైతే ఎప్పుడైనా కానీ అది లిక్విడ్ ఫామ్లో ఉండాలండి. ఒకవేళ అది ఎక్కువ రోజులు అయ్యి డ్రై అయిపోయింది అనుకోండి మీకు కళ్ళకి స్టిక్ అయిపోతుంది అనమాట, అంటుకుపోతుంది ల్యాషెస్కి. సో ఫస్ట్ అయితే మనకి ఐ మస్కారా కూడా అప్లై చేసేసాను కదా, అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజల్ అప్లై చేస్తానండి. జనరల్గా నేను నార్మల్గా మేకప్ వేసుకోవాలనుకుంటే ఓన్లీ ఐ మేకప్ అనేసరికి నేనైతే ఐ లైనర్ అండ్ మస్కారా ఒక్కటే ఆ రెండే వేసుకుంటాను అనమాట. కాజల్ అయితే ఎప్పుడు పెట్టాను, ఎందుకంటే నాకు ఒకవేళ కాజల్ పెట్టానంటే నాకు కొంచెం కళ్ళు ఇంకా పెద్దగా కనిపించేలాగా పెట్టేస్తాను అనమాట, అంటే కొంచెం ఎక్కువ పెడతాను. సో దానివల్ల అట్లానే కాదు, నాకు మెయిన్గా ఏంటంటే కాజల్ అంతగా పెద్దగా ఎప్పుడు పెట్టాను, ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు పెడతాను, బట్ ఇప్పుడు చూపిస్తున్నాను నేనైతే ఎట్లా పెడతాను అనేది. సో ఇక్కడ కాజల్ వచ్చేసి నేను చెప్పలేదు కదా మైగ్లామ్ నుంచి సూపర్ కోల్ లాంగ్ లాస్టింగ్ కాజల్ అనమాట. సో ఇదిగోండి దీని టిప్ అయితే ఇక్కడ ఉంది కదా. కాజల్ అప్లై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు స్మడ్జ్ ప్రూఫ్ ఉండే కాజల్ని ప్రిఫర్ చేయడం మంచిదండి. నేనైతే ఇక్కడ మైగ్లామ్ కాజల్ అప్లై చేస్తున్నాను అనమాట. సో కాజల్ పెట్టిన తర్వాత అయితే చూస్తున్నారు కదా చాలా లైట్గా పెడితే ఇలా ఉంటాయండి, బట్ నాకు ఇట్లా కంటే కూడా కొంచెం కళ్ళు కాస్త పెద్దగా కనిపించేలా పెట్టాలంటే ఇష్టం అనమాట. సో అలా పెట్టేశాక చూపిస్తాను మీకు ఎలా ఉందనేది.
సో చూసారు కదండి, ఇందాక నేను ఓన్లీ సింగిల్ లైన్ పెట్టాను, బట్ ఇప్పుడు నేను కొంచెం కాజల్ అనేది కాస్త స్మడ్జ్ వచ్చేలాగా కళ్ళకి కిందకు వచ్చేలాగా పెట్టాను కదా. సో ఇదైతే కాజల్ స్మడ్జ్ ప్రూఫ్ అండి, ఎంతసేపు ఉన్నా కానీ చక్కగా అలాగే ఉంటుంది, మాకు కళ్ళ నిండా అయితే అయిపోదు. సో ఇట్లా కాజల్ ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే కళ్ళు ఇంకాస్త పెద్దగా కనిపిస్తాయి, ఒకవేళ మీవి చిన్న కళ్ళు అయితే కనుక. సో ఫైనల్లీ అంతేనండి, సింపుల్గా అయిపోయింది. ఇంకా ఫైనల్గా లిప్స్టిక్ వేసుకోకపోతే అట్లా. సో అందుకే లిప్స్టిక్ కోసం వచ్చేసి ఇక్కడ నేను ఓకే ఫస్ట్ నేనైతే ఇక్కడ లిక్విడ్ లిప్స్టిక్ మీకు ఆల్రెడీ వీడియో చూపించాను కదండి, బ్లూ హెవెన్ నుంచి మినీస్ బట్ మైటీ అని చెప్పేసి. ఇది అసలు నిజంగా సూపర్ అనమాట, చాలామంది అడిగారు దీని లింక్స్ కావాలని చెప్పేసి. సో చూసారు కదండి ఇలా ఉంటుంది. సో నేనైతే దీన్ని చాలా లైట్గా అప్లై చేద్దాం అనేసి ఇక్కడ నేను బ్రష్ తోటి వేస్తున్నాను అనమాట, ఇక్కడ బ్రష్ తోటి వేస్తున్నాను. సో దీనివల్ల ఏంటంటే చాలా తక్కువ అమౌంట్ తీసుకోవచ్చు, లేదంటే నాకు ఎక్కువ అయిపోతుంది, హెవీ అయిపోతుంది అందుకని. లేదంటే మనకి లిప్ లైనర్కి సరిగ్గా దానితోనే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే లిక్విడ్ లిప్స్టిక్స్ అప్లై చేయడానికి ఉండే చిన్న బ్రష్ తోటి ఇలాగా అప్లై చేస్తున్నానండి, ఎందుకంటే నేను తక్కువ అమౌంట్ ఉండేలా చూసుకోవాలని చెప్పేసి ఎంత కావాలో అంత బ్రష్ తోటి తీసుకుని అప్లై చేస్తున్నాను అన్నమాట. సో అది మీరు మీకు నచ్చిన లిప్స్టిక్ అప్లై చేయొచ్చు. చూసారా నేను ఓన్లీ ఈ నార్మల్ లిప్స్టిక్ బ్రష్ తోటి తీసుకున్నాను, అయినా కానీ చక్కగా ఎంత డార్క్గా వచ్చిందో కదా, అంటే ఇది షేడ్ని బట్టి అనమాట. సో అదే నేను ఈ లిప్ గ్లాస్ దీంతో అప్లై చేస్తుంటే ఇంకా జస్ట్ ఎక్కువగా వచ్చేది, అందుకే హెవీగా ఉంటుందని చెప్పేసి నేనైతే జస్ట్ నార్మల్గా అప్లై చేశాను. సో ఇదైతే వాటర్ ప్రూఫ్ అండి, చాలా బాగుంటుంది. సో లిప్స్టిక్ కూడా అయిపోయింది కదా, ఇంకా జస్ట్ నా నార్మల్ ఐటెక్స్ స్టిక్కర్ వేసి పెట్టేసుకుంటున్నాను. సో పెట్టేసుకున్న తర్వాత చూసారు కదండి మేకప్ అయితే ఫినిష్ అయిపోయినట్టే, మంచిగా చక్కగా నీట్గా హెయిర్ స్టైల్, మంచి హెయిర్ స్టైల్ అండ్ నాకు మీకు నచ్చిన ఇయర్ రింగ్స్ అండ్ అవుట్ఫిట్ వేసుకుని రెడీ అయిపోదాం. సో చూసారు కదండి సింపుల్గా ఎట్లా మేకప్ చేసుకోవచ్చు అనేది. మీకు మేకప్ అనేది ఓవర్గా కానీ లేదంటే మనం హెవీ మేకప్గా యూజ్ చేసామని కానీ ఎక్కడ అనిపించదు, బట్ బేసికలీ నాకైతే ఐ మేకప్ అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ కళ్ళు బాగా ఇంకాస్త చెప్పాను కదండి, ఇంకాస్త పెద్దవి గాను బ్రైట్గాను కనిపిస్తాయి చాలా. సో ఈ నవరాత్రికి స్పెషల్గా సింపుల్గా చాలా సింపుల్గా అందరూ ఎఫోర్డ్ చేయగలిగేలాగా ఎలా రెడీ అవ్వచ్చు అనేది చూపించాను కదండి. సో నేనైతే జ్యువెలరీ కూడా ఏం వేసుకోలేదు, జస్ట్ నార్మల్గా అనమాట. సో ఫైనల్లీ మరి మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లోనే ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసినట్టయితే నేను ఫర్దర్ ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా?